వెల్కమ్ టు సునీల నిలయం. నేను ఇవాళ మీకు జరని లక్ష్మీ నరసింహ స్వామి మందిరము చూపిస్తాను. ఈ గుడి యొక్క విశేషం ఏమిటంటే, స్వామి కొండ కింద ఉంటారన్నమాట. నీళ్ళుంటాయి, నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి స్వామిని చూడాలి మనం. ఇది మియాపూర్ నుంచి బాంబే నేషనల్ హైవే రోడ్ ఉంది కదండి, అక్కడి నుంచి ఈ టెంపుల్ 100 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మనము 80 కిలోమీటర్లు అలాగా నేషనల్ హైవే మీద వచ్చిన తర్వాత 20 కిలోమీటర్స్ అలాగా సైడ్ రోడ్డు రైట్ సైడ్కి లోపలికి ఉంటుందండి. అలా తీసేసుకొని మనం లోపలికి 20 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఇదిగోండి బీదర్ అర్బన్ ఫారెస్ట్ అని చెప్పేసి అక్కడ బోర్డు ఉంటుంది. ఇంక ఇలాగే స్ట్రైట్గా వెళ్ళటమే, వెళ్తే 4 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం బీదర్ అంటే కర్ణాటకలోకి హాఫ్ ఏమో ఆంధ్రాలో ఉంటుంది, హాఫ్ కర్ణాటక అన్నమాట. ఇక్కడికి ఎంటర్ అయిపోయాం మనం, కర్ణాటకలోకి వచ్చేసామన్నమాట. మనం అక్కడ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. ఇంకంతే ఇలాగ వచ్చేయటమే. ఇదంతా కూడా కొంచెం ఫారెస్ట్ లాగా ఇంకా మనకి ఇక్కడంతా కూడా కన్నడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం వీళ్ళందరికీ కూడా కన్నడే కొంచెం బాగా తెలుసు, తెలుగు కొంచెం లైట్గా వస్తుంది. ఇక్కడ బోర్డులన్నీ కూడా కన్నడలో రాసి ఉంటాయి. బట్టలు మార్చుకోవటానికి అది కొంచెం ఇలా షెడ్ లాగా వేశారండి, ఇక్కడ కూర్చోవచ్చు. అది ఇక్కడ స్వామివారికి తలనీలాలు కూడా సమర్పిస్తారండి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. ఈ కర్ణాటక చుట్టూరు మహారాష్ట్ర అటు కొంచెం ఉన్నవాళ్ళు. ఇదిగోండి ఇదేమో కళ్యాణ కట్ట. లోపల గుహలో ఉన్నటువంటి మూర్తి వేరే ఉంటారు, ఈయనేమో బయట ఉంటారన్నమాట. అక్కడికేమో కోవిడ్ కాబట్టి ఆ వాటర్లోకి అలో చేయట్లేదు. Thank you.
జరణి లక్ష్మీ నరసింహ స్వామి మందిరం పూజారి గారు స్వామి మహిమ గురించి చెప్తున్నారు. यहाँ पर जनी नरसिंह टेम्पल का माहिती बताने वाला हूँ. यहाँ पर कोई लिखित तो ऐसा हिस्ट्री नहीं है, लेकिन जो कहावत आती है जो मतलब जैसे जैसे हमारे पूर्वजों ने कहा गया है वही प्रकार यहाँ पर लोगों को बताते हैं. कहते हैं जब हिरण्यकश्यप का वध होने के बाद नरसिंह भगवान यहाँ से संचार कर रहे थे. एक्चुअली नरसिंह भगवान हिरण्यकश्यप का वध ये मुल्तान में हुआ है जो अभी पाकिस्तान में स्थित है. तो यहाँ पर इस प्रदेश को दंडकारण्य प्रदेश कहा जाता था. यहाँ पर सब जब है ना जब नरसिंह भगवान यहाँ से गुजर रहे थे कहते हैं कि यहाँ पर एक इस गुफा में जरासो नामक एक दैत्य रहता था. वो दैत्य शिव भक्त था, इसके लिए उसका शिव का अंदर पिंड भी है. तो उसके साथ नरसिंह भगवान जी का घोर युद्ध हुआ. वो शिव भक्त रहने की वजह से उसके कुछ संचित था उसके पास. वो संचित की वजह से नरसिंह भगवान ने उसको पूछा कि भाई अभी तुम्हारा अंत आने का अंत होने का समय आया है, आपकी कुछ इच्छा है तो बताइए. तो कहा जाता है कि उसने एक वर मांग लिया है कि मेरा नाम यहाँ युगानुयुग चलते रहना और मेरे नाम के साथ साथ नरसिंह भगवान जी का वास्तव्य यहाँ पर रहना. इसके लिए यहाँ पर कहते हैं पानी का झरा उत्पन्न हुआ है जो अंदर शालिग्राम मूर्ति है. तो शालिग्राम मूर्ति के उसके नीचे पाद चरण हमने वहाँ बिठाए स्वयं पादुका. उसके नीचे से कहते हैं ये पानी बहता है और साइड से सब है ना इनके झरे हैं पानी के झरे हैं. तो उस पानी के झरे के वजह से ये पानी खड़ा है. यहाँ पर 1.5 किलोमीटर पे बीदर बोल के गाँव है, लेकिन वहाँ पर है ना 70-80 फीट खोदने से भी पानी नहीं मिलता. पता नहीं यहाँ कहाँ से पानी रहता है. और ये पानी सल्फर युक्त है जिसकी वजह से स्किन डिजीजेस वगैरह जाते हैं. एक संपूर्ण जगत में ये एक ऐसा स्थान है जहाँ पर आपको मड़ी बोलते ना सवले में इसको जाना पड़ता है. बाकी सब मंदिरों में अपन पैर धो के हाथ धो के वगैरह जा सकते हैं, लेकिन यहाँ पर 6.5 फीट पानी में ही जाना पड़ता है. तो इसके वजह से यहाँ पर इसको नरसिंह भगवान झरणी नरसिंह कहा जाता है. धन्यवाद. थैंक यू. వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలాగా ఇంకెప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ కోనేరు అన్నమాట. ఇది అందరు స్నానాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వాటర్ అలాగా నంది నోట్లో నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినట్టు బయటకు పంపించేస్తూ ఉంటారు అందరు. ఇలాగ ఇక్కడ పరిపాలించారు కదండి, అప్పుడు వాళ్ళు ఈ కోట కట్టుకున్నారు అన్నమాట. ఈ కోట చోటు చూసారు, ఇది బీదర్ కోర్ట్ అన్నమాట. అంతా అటు నుంచి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది, అటు చివరి వరకు ఉంటుంది అన్నమాట. ఎంత కనిపిస్తుంది నాకు తెలియదు కానీ చివరికి కట్టేసుకున్నారు అన్నమాట. అంత హైట్ ఎవరు ఎక్కడానికి వీలు లేకుండా అంత హైట్ కొండ మీద.
ఫేమస్ అయిన దర్గా కూడా ఉంటుందండి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ దర్గా దగ్గర తిరిగేసి వస్తే బాగవుతుంది అని చాలా మంది ప్రజల నమ్మకము. అక్కడికి కూడా మేము వెళ్ళలేదు, ఆలస్యం అయిపోయింది మాకు. జస్ట్ పోర్టు బయట సైడ్ నుంచి వచ్చేసాము. ఇక్కడ మన సికింద్రాబాద్ లో ఉంటుంది కదా హైదరాబాద్ లో, ఇది